క్రిప్టో కరెన్సీ పేరుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పోలీసులు ఉపాధ్యాయులను కానిస్టేబుల్పై ప్రభుత్వ ఉద్యోగులను న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ ఆరోపించారు. వారిని అరెస్ట్ చేసిన ఘటనలో వారికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. క్రిప్టో కరెన్సీ పేరుతో అక్రమ దందా నిర్వహిస్తున్నారని నిర్మల్ పోలీసులు గత ఆగస్టు 31న ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఆయన తెలిపారు. క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసి వచ్చిన లాభంలో 30% ట్యాక్స్ చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నదని, ఇది అక్రమం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ముగ్గురు ఉపాధ్యాయులను, ఇద్దరు కానిస్టేబుళ్లను అక్రమంగా అరెస్ట్ చేసి నెల రోజుల పాటు జైల్లో పెట్టారని, దీనివల్ల వారు ఉద్యోగాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి దగ్గర డిపాజిట్ కలెక్ట్ చేసింది అయితే లేదండి. వాళ్ళు కూడా దేర్ ఆల్సో అన్ ఇన్వెస్టర్స్. వాళ్ళ ఉద్యోగాలు ఏవైతే దాచుకున్నారో డబ్బులతోటి వాళ్ళు ఒక క్రిప్టో కరెన్సీస్ కొనుక్కున్నారు. క్రిప్టో కరెన్సీలు ఏవైతే లాభాలు వచ్చాయనుకోండి, లాభాలు వస్తే యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, దే విల్ పే ద ట్యాక్సెస్. సో ద సర్ప్రైజింగ్ థింగ్ ఈజ్ 34 డేస్ దే ఆర్ ఇన్ ద జ్యుడిషియల్ కస్టడీ ఉన్నారండి. 34 డేస్లో పోలీసులు చాలా విచారణ చేసి పేపర్స్లో రకరకాలు, అంటే ఇదిగో అంటే అదిగో, ఏదో హవాలా జరిగిపోతుంది, ఏదో హవాలా జరిగిపోతుంది. ప్రజల్లో కూడా దాన్ని రకమైన కన్ఫ్యూజన్ తీసుకెళ్లారు, కన్ఫ్యూజన్ తీసుకెళ్లారు. దానివల్ల ప్రత్యేక మీడియా పెట్టి మేము మన ఏదో క్రిప్టో కరెన్సీ కొనుక్కోమని ఇంకోటి కాదు, మా టీచర్లు ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో వన్ పర్చేజర్స్ అండి. ఇంకొకటి, యాజ్ పర్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇప్పుడు దీంట్లో కూడా డైరెక్ట్ సెల్లింగ్లో ఏదైతే ఉందో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కూడా దాన్ని ఏమన్నా ఒక వస్తువు కొనుక్కోవడానికి ఎవరైనా కొనుక్కోవచ్చు. వస్తువులు ఏమైనా లోపాలు వస్తే డిపాజిట్ యాక్స్ కాదండి, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లే దాని మీద వేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు అనేవారు రెండో వ్యాపారం కానీ లేదా ఇంకొక సేమ్ ఉద్యోగాలు చేయకూడదు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవద్దని ఎక్కడా లేదండి. సో ఇవాళ మెయిన్ ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటంటే, టీచర్లు వాళ్ళు ఎంతోమందికి ఒక భవిష్యత్తు కోసం పాఠాలు చెప్పి వాళ్ళ భవిష్యత్తు రూపుదిద్దే టీచర్లకి ఒక నిందపడి